రాత్రి సోమవారం నిన్న రాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్తమానపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 60 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థత గురికావడం జరిగింది। అందులో 6 మందికి ఆరోగ్యం విషమించడం జరిగింది। 12 మందిని వరంగల్ ప్రభుత్వ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించడం జరిగింది। కాబట్టి ఇలాంటి ఫుడ్ పాయిజన్ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆశ్రమాల్లో జరుగుతూ ఉన్నది। ప్రభుత్వం గొప్పలు చెప్తుంది తప్ప విద్యార్థుల భవిష్యత్తే మరి బంగారు భవిష్యత్తు అని చెప్పి గురుకులాలు అద్భుతమైనటువంటి తమ పిల్లలు తినేటటువంటి తమ మనవలు తినేటటువంటి భోజనాన్ని మేము అందిస్తాం అని చెప్తున్నటువంటి కేసీఆర్ కనీసం ఫుడ్ పాయిజన్ అవుతున్నా గానీ పట్టించుకోకపోవడం విద్యాధికారులు సందర్శించకపోవడం చాలా దారుణం। వేల వేల జీతాలు తీసుకొని ఈ రోజు ప్రభుత్వ సొమ్మును ప్రజలకు కడుతున్నటువంటి ట్యాక్సీని ఈ రోజు ముఖ్యమంత్రి కూడా నెలకు 4 లక్షల జీతం తీసుకొని ప్రభుత్వ సొమ్ము తినుకుంటూ జీతం తినుకుంటూ కూడా ఈ రోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో కడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కొట్లాడి తెలంగాణ సాధించడం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం। ఇంత ఫుడ్ పాయిజన్ జరుగుతున్నప్పుడు కూడా కేసీఆర్ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం। కాబట్టి అదే విధంగా కేసీఆర్ కు టిఆర్ఎస్ ఆఫీసులను ఓపెన్ చేసుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వ గిరిజన మరి అదే ప్రభు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆశ్రమంలో ఉన్నటువంటి సమస్యలను మరి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో మరి శ్రద్ధ చూపడం లేదు। కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను విడనాడాలని చెప్పేసి మేము పిడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము।